అక్షయ గుడికెళ్ళి గంట పైనేంది ఇంతవరకు రాలేదు అక్షయ గుడికి వెళ్తానని అలెక్సికి చెప్పిందట అలెక్స్ సరేనని పంపించిందట నాకు ఒక ముక్క చెప్పాలని ఇద్దరికి జ్ఞానం కూడా లేదు చచ్చా అక్షయ గుడికే గదిరా వెళ్ళింది వస్తుందిలే అక్షయ విషయంలో అలా అని సరిపెట్టుకునే పొజిషన్లో నేను లేను అంటే అక్షయ పరిస్థితి ఏంటో మీకు ఎవరికి అర్థం కావట్లేదు చెప్పే పొజిషన్లో నేను లేను అంతా నా కర్మ ఏంట్రా అక్షయ పరిస్థితి ఏలేదు ఏలేదు నన్ను కొంచెం ఒంటరిగా వదిలేయండి వదిలేస్తా గానీ నువ్వు ఈ మధ్య అక్షయ విషయంలో ఏదో తేడాగా ఉంటున్నావురా ఎందుకు అక్షయ వచ్చేసింది ఎప్పుడో గుడికడిపోయిన మనిషివి ఇప్పుడా రావటం నువ్వేమైపోయావని నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా ఇంత టైం వరకు ఏం చేస్తున్నావు ఇప్పటి వరకు ఎక్కడ తిరిగి వస్తున్నావు గుళ్ళోనే కూర్చునుందేమో నువ్వు మధ్యలో మాట్లాడకు నువ్వు చెప్పు అలా చూస్తావు నిన్న ఎవరైనా కలిసారా అవునండి చెప్పొచ్చా ఎవరు నిన్ను కలిసారు వాళ్ళు ఇంతకు ముందు నీకు తెలుసా వాళ్ళు నీతో ఏం మాట్లాడారు నువ్వేమన్నావు వాళ్ళు నిన్ను గుర్తుపట్టారా నువ్వు కానీ వాళ్ళని గుర్తుపట్టావా మమ్మల్ని మాట్లాడకుండా అలా చూస్తావేంటి చెప్పు నేను గుడి దగ్గరికి వెళ్తుంటే దారిలో ఒక చిన్న పాప అందుకే లేట్ అయిందండి ఏంటి నువ్వు తెలివిగా ఒక పాపని రక్షించి వాళ్ళ ఇంటికి చేర్చావా చాలా గ్రేట్ మధ్యలో నీ గోల్ అంటే నువ్వుండు అక్షయ నువ్వు పాపని రక్షించానన్నావు కదా ఆ ప్రాసెస్ లో ఇంతకు ముందు నీకు పరిచయం ఉన్నాళ్ళు ఎవరైనా కనిపించారా కనిపిస్తే మాత్రం అక్షయ గుర్తుపడుతుందా వాళ్ళ అక్షయని గుర్తుపట్టొచ్చు కదా చూడాలి అక్షయ నేను అక్షయ్తో పూర్తిగా మాట్లాడే వరకు నువ్వు మధ్యలో దూరకు ప్లీజ్ చెప్పు అక్షయ నీకింతకు ముందు వాళ్ళు తెలుసా వాళ్ళకి నేను తెలుసంటండి డాడీ ఏరి మంచిల కోసం వెళ్ళాను ఇప్పుడు చెప్పు వాళ్ళు నీకెలా తెలుసు వాళ్ళు ఎవరు ఇంతకు ముందు వాళ్ళని చూసినట్టు నీకు గుర్తొచ్చిందా చెప్పు ఏదో అయింది చెప్పచ్చయ్య అది ఇంతకు ముందు నేను నెక్లెస్ కోసం వెళ్ళి దొంగల్ని తరుగుతుంటే ఒక ఇంట్లో దాక్కుని స్పృహతప్పి పడిపోతే ఎవరో నన్ను హాస్పిటల్లో జాయిన్ చేశారని చెప్పాను కదండి ఇప్పుడు నాకు దొరికిన పాప వాళ్ళింట్లో పాప అంటే నీకు వాళ్ళు అలా తెలుసా నాకు తెలియడం కాదండి నేనే వాళ్ళకి అలా తెలుసు ఏదో ఒకట్లే అంటే నువ్వు గతం మర్చిపోయిన తర్వాత పరిచయం అయిన వాళ్ళ వాళ్ళు ఓకే ఓకే నో ప్రాబ్లం ఇప్పుడు చెప్పు ఏంటి నువ్వు చెప్పాలనుకుంటున్నావు చెప్పమ్మా మాకు చాలా టెన్షన్గా ఉంది ఐశ్వర్య మనకు కనిపించిన విషయం నేను సూర్య చెప్పేస్తాను మతిస్థిమితం కోల్పోయి కూడా నా బిడ్డను నాకు తీసుకొచ్చి నాకు అప్పచెప్పి సాయం చేసింది అప్పుడు ఇప్పుడు ఐశ్వర్య ఏదో రకంగా మనకు సాయం చేస్తూనే ఉంది అలాంటిది ఐశ్వర్య గురించి సూర్యకి చెప్పకపోవడం తప్పే కాదు పాపం కూడా ఐశ్వర్య కనుక రోడ్డు మీద పడున్న పాపనెత్తుకుని తల్లిదండ్రుల కోసం వెతికింది అదే మరొకరైతే నాకెందుకులే అనుకునేవారు నా కూతురు ఏడ్చి ఏడ్చి ఏమైపోయేదో అని తలుచుకుంటేనే నాకు భయం పుడుతుంది ఐశ్వర్య గతం మర్చిపోయినా తనలోని మంచితనం మర్చిపోలేదు అప్పుడు ఇప్పుడు ఐశ్వర్య గొప్ప మనిషి
ఇలాంటి మనిషి ఇన్ని కష్టాల్లో ఉంటే తనెవరో మనవే తెలియనట్లుగా ప్రవర్తించి ఐశ్వర్య గురించి సూర్యకి చెప్పకపోవడం ఎందుకో నా మనసు అంగీకరించడం లేదు. అయితే ఇప్పుడు ఏమంటావ్? ఐశ్వర్య ఉన్న పరిస్థితి గురించి అసలు నిజం సూర్యకి చెప్పేద్దాం. మీరొద్దన్నా కూడా చెప్పకుండా ఉండటం నా వల్ల కావటం లేదు. ఏ, నీ కూతుర్ని రక్షించిందని సానుభూతి చూపిస్తున్నావా? లేదమ్మా, ఐశ్వర్యం చూసి జాలి పడుతున్నాను. చల్ల ఊరుకో. ఐశ్వర్య మన ఇంటి ఇదే మేడ మీద స్పృహ తప్పి పడిపోయినప్పుడు మన ముగ్గురు ఒక్క మాటగా సూర్యకు ఐశ్వర్య గురించి చెప్పకూడదని ఈ రోజు వరకు ఆగాం. కానీ ఈరోజు ఐశ్వర్య నీ కూతుర్ని కాపాడిందని ఆమె మీద జాలి, దయ, ప్రేమ, సానుభూతి పుట్టుకొచ్చేశాయా నీకు? ఐశ్వర్య మీద నీకున్న ఫీలింగ్స్ మాకు ఉన్నాయి. నువ్వు బయటపడ్డావు, మేము బయటపడలేకపోతున్నాం. దానికి కారణం ఏంటో తెలుసా? నీకున్న ఒక్క కూతురు ఐశ్వర్య. తను క్షేమంగా ఉందని ఐశ్వర్య మీద నీకున్న పాత అభిప్రాయాన్ని మార్చుకున్నావు. నీలా ఇప్పుడు ఐశ్వర్య విషయంలో మా అభిప్రాయం కూడా మార్చుకుంటే మా నలుగురు పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతుంది. అవునండి, మీతో ఒక పేషెంట్ గురించి డిస్కస్ చేయడానికి వచ్చాను. నేను అడగబోయే క్వశ్చన్ బహుశా మిమ్మల్ని ఎవరో ఇంతకుముందు అడిగి ఉండకపోవచ్చు అనుకుంటాను. అడగండి. మాకు తెలిసిన చుట్టాల్లో ఒక మెమరీ లాస్ అయిన అమ్మాయి ఉంది. ఒక యాక్సిడెంట్ వల్ల గతం మర్చిపోయింది. ఆ అమ్మాయి మామూలుగా ఉన్నప్పుడు చాలా కష్టాలు పడింది, ఇప్పుడు గతం మర్చిపోయింది. అలాగే ఇదివరకు పడ్డ కష్టాలు కూడా మర్చిపోయి హ్యాపీగా ఉంది. ఆ అమ్మాయి జీవితం అప్పటికంటే ఇప్పుడే చాలా బాగుంది. పాతవాళ్ళు, పాత చేదు గుర్తులు అన్నీ మర్చిపోయి ఇప్పుడు చాలా సుఖంగా ఉంది. కానీ గతం మర్చిపోయిన వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వకపోయినా ఏదో ఒకరోజు సడన్గా గతం గుర్తుకొచ్చే అవకాశం ఉంది అంటారు. అవును, సడన్గా పాత అనుభవాలు గుర్తుకొచ్చినా, ఎంతో ఇష్టమైన వ్యక్తులు కనిపించినా, అలాగే ఎక్కువగా ద్వేషించే వ్యక్తులు కనిపించినా చెప్పలేం, ఎలాగైనా గతం గుర్తుకురావచ్చు, ఛాన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పిన విషయాలన్నీ నేను విన్నాను డాక్టర్. ఇప్పుడు మాకు కావాల్సింది ఆ అమ్మాయికి గతం గుర్తురావటం కాదు, ఎప్పటికీ ఆ అమ్మాయికి గతం గుర్తురాకుండా ఉండటం. వాట్? నేను ఇలాంటి ప్రశ్న వినడం ఇదే మొదటిసారి. నేను మీకు ముందే చెప్పాను డాక్టర్, ఆ అమ్మాయి ఎప్పటికీ ఇలాగే సుఖంగా ఉండాలని మా ఆశ. అలా ఉండాలి అంటే ఆ అమ్మాయికి ఎప్పటికీ గతం గుర్తుకు రాకూడదు. ఆ ట్రీట్మెంట్కి ఎంత ఖర్చైనా పర్వాలేదు, నేను భరిస్తాను. కానీ ఆ అమ్మాయికి మాత్రం ఎప్పటికీ గతం గుర్తుకు రాకూడదు. ఓకే, బ్రెయిన్కి సంబంధించినంత వరకు మనకు నచ్చినట్లు ట్రీట్మెంట్ చేసే పద్ధతి నాకు తెలిసి ఇంతవరకు రాలేదు. ఒకవేళ అలా వచ్చి ఉంటే ఈ ప్రపంచంలో ఇంతమంది మానసిక రోగులు ఉండేవారు కాదు కదా. ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళని తయారు చేసేవాళ్ళం. వృద్ధాప్యం వల్ల వచ్చే మతిమరుపు తిరిగి వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. కానీ మంచి ఏజ్లో ఉన్న వాళ్లకు, అలాగే అనుకోకుండా యాక్సిడెంట్లో గతం మర్చిపోయిన వాళ్లకు చాలా కేసెస్లో మళ్ళీ అన్ఎక్స్పెక్టెడ్గా తిరిగి వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ అండి. మీరు ఆ అమ్మాయికి గతం గుర్తురాకుండా ఉండాలని కోరుకునే కంటే గతం గుర్తుకొచ్చినా ఆ అమ్మాయి జీవితం బాగుండేలా ప్లాన్ చేయడం మంచిదని నా అభిప్రాయం. నాకు ఆ అవకాశం లేదు డాక్టర్. ఐశ్వర్యకు గతం గుర్తుకొస్తే నేను గతం మర్చిపోవాల్సి వస్తుంది. అది మీకు చెప్పే పరిస్థితుల్లో నేను లేను. బై ది బై, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అబే ఏం లేవు డాక్టర్, థ్యాంక్స్. వస్తాము. వస్తాను సార్. మంచిది. ఇప్పుడు నువ్వు గోవా విడిచినావా? అవును, వారం రోజుల దాకా రాను. బాయ్ రమా, ఆఫ్టర్ వన్ వీక్ తర్వాత మళ్ళీ కలుస్తాం. నా పెళ్లికి ఉండకుండా వెళ్ళిపోతావా అన్నయ్య? నా లాంటి విల్లు లేని వాడు నీ పెళ్లికి ఉంటే ఎంత, లేకపోతే ఎంత? అలా అంటావేంటన్నయ్య? మరి ఎలా అనమాట, మా ఆయనకు నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు,
అయినా కూడా నీ పెళ్లి జరిగిపోతుంది. మా ఆయన తెలివిగా నాకు చెప్పకుండా ఫ్రెండ్స్ తో కలిసి గోవా వెళ్ళిపోతున్నాడు. నేను ఏ పాండిచ్చేరో వెళ్తే బెటర్ ఏమో. ఏ మాటలే అవి? అసలు బుద్ధుండే మాట్లాడుతున్నారా? సొంత అన్న వదిన అయ్యుండి అలేకి పెళ్లికి ఉండకుండా వెళ్తారా? ఎల్లుండి పెళ్లి పెట్టుకుని ఇప్పుడు ఇలా చేస్తున్న నిన్ను చూసి ఏమనాలో అర్థం కావట్లేదురా. మీకు అర్థమైనా కాకపోయినా నేను మాత్రం గోవా ప్రయాణం క్యాన్సిల్ చేసుకున్నా, బట్టలు కూడా సర్దేసుకున్నాను. చిన్నమ్మగారి పెళ్లికి మీరు లేకుండా ఎలా బాబుగారు? పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ పెళ్లి కూతురు అన్నయ్య ఎక్కడా అని అడిగితే పెద్దయ్య గారు ఏమని సమాధానం చెప్తారు? అలేఖిగారి మొహం చూసైనా మీరు ఊరు వెళ్ళకండి. మీరంతగా వెళ్ళాలి అనుకుంటే పెళ్ళైన తర్వాత వెళ్ళండి. ఏంటి ఊరుకుంటుంటే పని మనుషులతో సహా రెచ్చిపోతున్నారు? నేను వెళ్తున్నాను అంతే. ఇక్కడ ఏం జరుగుతోంది? అందరూ అదోలా ఉన్నారు. ఎల్లుండి పెళ్లి పెట్టుకుని ఇప్పుడు ఆనంద్ గోవాకి బయలుదేరాడ్రా, వారం వరకు రాడట. మేమెంత చెప్పినా వినడం లేదు డాడీ, మీరైనా చెప్పండి. నేను రమణయ్య కూడా బ్రతిమాలాం, అయినా వినడం లేదయ్యగారు. నీతో పాటు రమ రావటం లేదా? వస్తాను అంటున్నాను కానీ తీసుకెళ్ళడం లేదు. పోనీ, నువ్వు ఏ పాండిచ్చారో వెళ్ళలేకపోయావా? సరిగ్గా నేను అదే అనుకుంటున్నాను. అంటే మీరిద్దరూ అలేఖ్య సూర్యల పెళ్లికి ఉండకూడదని డిసైడ్ అయిపోయారా? అంతే కదా మరి. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండరు కదా? ఎస్. మీ ఇద్దరికి చెరొక 5 లక్షలు ఇచ్చినా పెళ్లికుండరా? గోవా ట్రిప్ ఏముంది? ముందు నాకు చెల్లెలు పెళ్లి ముఖ్యం. ఈ అన్నయ్య లేకుండా చెల్లెలు పెళ్లి ఎలా జరుగుతుంది? అయినా ఈ పెళ్లికి పెద్ద నేనే కదా. అలేఖ్యను నేనే దగ్గరుండి పెళ్లి కూతుర్ని చేస్తాను. అలేఖ్య నాకు ఆడపడుచు కాదు, చెల్లెలతో సమానం. డబ్బు కోసం ఏదైనా చేస్తారు గాని మరీ ఇంత ఇదా? ఆ బ్రీఫ్ కేసు ఇలా ఇవ్వండి, అందులోని బట్టలు బీరువాలో సదురుతాను. అవసరం లేదు. చూశారుగా, డబ్బు కోసం వీళ్ళాడే నాటకం. చెల్లి పెళ్లిని అడ్డం పెట్టుకుని తండ్రినే బ్లాక్మెయిల్ చేసే కొడుకు ఈ ప్రపంచంలో నాకు తప్ప మరెవరికీ ఉండడు. హలో మిస్టర్ ధనంజయరావు, నేను సంతోష్ని మాట్లాడుతున్నాను. సంతోషంటే? మర్చిపోతావు బాబు, మర్చిపోతావు. నేనే గుర్తులేదా? నేను ఐశ్వర్య మొగుణ్ణి. ఓ నువ్వా? ఏంటి? ఏముంది, నా పర్మిషన్ లేకుండా నా భార్య ఐశ్వర్య డబ్బు సలీం గడికి ఇచ్చేశావు, మరి నాకేమిస్తావు? వాట్ యు మీన్? నువ్వు సలీం కలిసే కదా నా దగ్గర 30 కోట్లు తీసుకున్నారు, మళ్ళీ ఇప్పుడు నువ్వు ఇలా అంటావేంటి? ఆ సలీం గడితో నాకు సంబంధం లేదు. నా 30 కోట్లు నాకు మళ్ళీ ఇవ్వాల్సిందే. చాలా దారుణం. అదంతా నాకు తెలీదు. నేను హైదరాబాద్ వచ్చి ఐశ్వర్యని పట్టుకుని ఆమె చేత నీ మీద కేసు వేయించానంటే నువ్వు సుమారు 100 కోట్లు కట్టాల్సి వస్తుంది, తెలుసా? ఇది నీకు వార్నింగ్ మాత్రమే. నేను చెప్పినట్లు నువ్వు వినలేదనుకో, నేను అన్నంత పని చేస్తాను. జాగ్రత్త. ఇప్పుడు నువ్వు కోర్టులో ఉన్నావు కదా, రేపు నా పెళ్ళయి, మనం మళ్ళీ ఇంటికి వచ్చే వరకు కోర్టు మార్చవా? అది అల్లుడు గారు తీసుకున్న కోర్టు అద్దెను బట్టి ఉంటుందిరా. అమ్మో, అంటే ఈయన 2 రోజుల వరకు కోర్టు మార్చరా? వాసన వస్తుందేమోనండి. ఈయన 48 గంటలు అద్దె బేసిస్లో కోర్టు తెచ్చుంటే రాత్రి పగలు ఈ డ్రెస్లో ఉండటం ఖాయం. అలా చేయకు బావా, కావాలంటే ఇంకొకటి అదుకు తెచ్చుకొని మధ్యలో మార్చుకో. అవును, లేకపోతే పెళ్లి మొత్తం ఎలక చచ్చిన కొంపు కొడుతుంది, అప్పుడు అందరికీ సెంటు బోట్లు పంచాల్సి ఉంటుంది. ఇది కూడా జోకేనా? చెప్పు, నవ్వుతాం. అందరూ చెప్పడం అయ్యిందా, ఇక నేను మొదలు పెడతాను, కాచుకోండి. ఇది అద్దెకోటు కాదు, కొన్నాను. అది కూడా 1 కొంటే 2 ఫ్రీ షాపులో. ఇదిగో ఈ పెట్టెలో ఇంకా 2 కోట్లు ఉన్నాయి. కోట్లంటే డబ్బు కాదు, తొడుక్కునే కోట్లు. కావాలంటే చూసుకోండి. మీరందరూ నన్ను అంటున్నారు కానీ డబ్బు వస్తే నేనే కాదు, అందరూ గెటప్పులు సెటప్పులు మార్చేస్తారులే. కాదని ఎవరైనా నన్ను ఉండి చూద్దాం? ఏ మీరు మాత్రమే తక్కువ తిన్నారా? సూర్య పెళ్లి కుదరక ముందున్నట్టుగా ఇప్పుడు మీరున్నారా?
పెద్దవారు ముందు మీ దగ్గర నుంచి మొదలు పెడతాను. మీరు డబ్బు రాక ముందు ఉన్నట్టుగా ఇప్పుడున్నారా? రంగుల రంగుల చొక్కాలు ప్యాంట్లు మొదలెట్లేదు. వెళ్ళి ఒకసారి మీ పాత ఫోటో చూసుకోండి, మీకే అర్థమవుతుంది. ఏం అత్తగారు, ఈ మధ్య మీరు చాలా ఎంగుగా కనిపిస్తున్నారు, తలకు డయ్యేస్తున్నట్టున్నారే. ఇక మా పెద్ద బొమ్మరిది ఎక్కడికి వెళ్ళాలన్నా మాట్లాడితే చాలు, సైకిల్నే బెంజుగారు అన్నట్టుగా ఫీల్ అయిపోయి సైకిల్ తీసేసేవాడు. ఇప్పుడు అసలు సైకిల్ దొక్కుతున్నాడా? లేదు కదా. ఎందుకు? అంతా డబ్బు మహిమ. ఇక చిన్న బామ్మర్ దగ్గరకు వద్దాం. ఆఖరికి ఈయన గారు కూడా సైకిల్ దొక్కడం మానేశాడు. ఎందుకు దొక్కుతాడు? ఇప్పుడు ఈయన గారి కళ్ళన్నీ బైక్ మీద ఉన్నాయి. నా మర్దలు సంధ్య కనిపించట్లేదు, బయటికి వెళ్ళిపోయినట్టుంది, బతికిపోయింది. ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా నా పెళ్ళం దగ్గరకు వస్తాను. చూడండి, డెలివరీ అయిపోయినా లావు తగ్గడం లేదు. ఇది తిండి లావు కాదు, నాకేం పర్వాలేదు, కోటీశ్వరుడైన తమ్ముడు సూర్య ఉన్నాడు కదా అనే ఆనందంలో వచ్చిన లావు కదా శాంత. నా మాటలు మీకు కష్టంగా ఉన్నా డబ్బుతో వచ్చే మార్పుల గురించి మీకు చెప్పక తప్పలేదు. డబ్బు మహత్యం అలాంటిది మరి? ఎంతో పద్ధతిగా ఉండే మీలోనే ఇంత మార్పు వచ్చిందంటే నాలాంటి ఆవారగాడు గురించి ఇంకా చెప్పాలా? చెప్పండి. ఇక ముందు అందరూ నా కోటు సూటు గురించి సూర్య పెళ్ళయ్యేంత వరకు మర్చిపోండి. రమ్మని పిలిచారట? అవునక్షయ, రేపు పెళ్లికి ఏ టైంలో ఏ బట్టలు కట్టుకోవాలో, అలాగే ఏ చీరకి ఏ నగలు మ్యాచ్ అవుతాయోనని చూసుకుంటున్నాను. నువ్వు కాస్త హెల్ప్ చేస్తావని పిలిచాను. నాకేం తెలుస్తాయి? ఎందుకు తెలీదు, నా నిశ్చితార్థం అప్పుడు నువ్వు శారీ సెలెక్ట్ చేసావు కదా, అది చాలా బాగుందని ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు చాలా మంది చెప్పారు తెలుసా. అప్పుడు నువ్వు పక్కన లేవు గనుక నీకు తెలీదు. రేపు పెళ్లికి నువ్వు నాతోనే ఉండాలి. నిశ్చితార్థం జరుగుతున్నంతసేపు నువ్వు నా పక్కన లేవని నేను చాలా ఫీల్ అయ్యాను. రేపు నా పెళ్లి కళ జరగడానికి వీల్లేదు, తెలిసిందా? అలాగే. ఇంతకు ముందంటే నెక్లెస్ కోసం వెళ్ళి అనుకోకుండా ఒక ఆపదలో ఇరుక్కుపోయాను. ఈసారి మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టకుండా మీ పక్కనే ఉంటాను, సరేనా? థ్యాంక్స్. దానికి థ్యాంక్స్ ఎందుకు? అదే నా బాధ్యత. మీరు నా చెల్లెల్లాంటివారు. ఈ అక్కయ్య పక్కన లేకుండా మీ పెళ్లి జరుగుతుందా? నీ మాటలు వింటుంటే నాకు చాలా ఆనందంగా ఉంది అక్షయ. మా ఇంట్లో సొంత మనుషులు కూడా నీలా మాట్లాడరు. అంటే నన్ను బయటదాన్ని అనుకుంటున్నావా? చచ్చా, నువ్వు అలా ఫీల్ అవ్వకు, కూర్చో. నాకు సూర్యగారికి పెళ్ళైపోయాక నువ్వు నీ గతం గురించి తెలుసుకుని వెళ్ళిపోతావనుకుంటేనే నాకు బెంగగా ఉంటుంది తెలుసా. కానీ తప్పదు. అసలు నేనెవరో, నా వాళ్ళు ఎక్కడుంటారోనని తెలుసుకోవాలని నాకు ఉంటుంది కదా. అవుననుకో. అయినా మా వాళ్ళు ఈ ఊర్లోనే ఉన్నారనుకోండి, మనం రోజూ కలుసుకుంటూనే ఉంటాం. నీ పిచ్చి కాకపోతే నీ వాళ్ళు ఈ ఊర్లోనే ఉంటే నీ గురించి ఎప్పుడో తెలుసుకునేవారు, నిన్ను కావాలనుకునేవాళ్ళు ఎవ్వరూ ఉండరేమో. ఏంటి ఆలోచిస్తున్నారు? అబే, ఏం లేదు. మీ పెళ్ళైపోగానే మా వాళ్ళెవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు కదూ. నేను సూర్యగారు కలిసి తప్పకుండా ఆ ప్రయత్నం చేస్తాం. నువ్వేం టెన్షన్ పడకుండా హ్యాపీగా ఉండు. ఇంకా చీరలు నగలు సెలెక్ట్ చేద్దామా?
ఆ అలేఖ్యను పెళ్లి చేసుకుంటే నువ్వు మీ వాళ్ళను వదిలేసి మా ఇంటికి వచ్చేయాలి. అంటే నేను త్వరలో మా వాళ్ళకి దూరం అయిపోతున్నానా? నేను ఇల్లరికం వెళ్తున్నానని తెలిసిన రోజున మా ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుందో. ఎంతైనా మన ఫ్యామిలీ చాలా అదృష్టవంతమైంది. ఎందుకు? ఎందుకంటే సూర్య లాంటి వాడికి ధనుంజయరావు గారు లాంటి సంబంధం రావడం అంటే మాట్లా. మా సూర్య మంచితనం వల్లే వాడికి సంబంధం వచ్చింది. సరే, అదిగో అన్నయ్య ఇక్కడ నిలబడి ఉన్నాడు. రా బామృతి, రా రా. ఇక్కడ మ్యాటర్ అంతా నీ గురించే. నిన్ను రాముడని, భీముడని, సత్య హరిశ్చంద్రుడని మీనింగ్ వచ్చేలా చాలా రకాలుగా పొగిడేస్తున్నారు. మీ బావగారి మాటలకేం కానీ, నువ్వు కూర్చో సూర్య. సాధారణంగా ఇంట్లో అబ్బాయిలు పెళ్ళంటే ఒక రకమైన ఆనందం, మరో రకమైన భయం ఉంటుంది. కానీ మా అదృష్టం కొద్దీ మాకు ఆ భయం లేదు. మళ్ళీ మనందరం కలిసి ఇలా భోజనం చేసే సందర్భం ఎప్పుడొస్తుందో, అసలు వస్తుందో రాదో. ఈరోజు ఉన్నట్టుగా మనం రేపు ఉంటామని గ్యారంటీ ఏం లేదుగా. అందుకే ఈరోజు మీ అందరికి భోజనం నేనే పెడతాను. అలా చూస్తారేంటి? అంత మాట అన్నా వెంట్రా. ఇప్పుడు నువ్వు అన్నమాట గుండెల్లో ఎక్కడో తగిలినట్టయిందిరా. ఏం సూర్య, ఎప్పుడూ లేంది ఈరోజు అలా అన్నావు? నువ్వు ఇంట్లో ఉండంగా నీతో కాకుండా మేము భోజనం చేస్తే మాకది విషం తిన్నట్టుంటుందన్నయ్యా. ఇంకెప్పుడు అలా అనొద్దన్నయ్యా, నీ మాటలు మాకు కష్టంగా ఉన్నాయి. ఇప్పుడు నువ్వు అన్నమాట సరదాకే అన్నావు కదా. కాక నిజమా? ఎరా సూర్య, మీ ఇంట్లో వాళ్ళు మరి చాదస్తపు మనసుల్లో ఉన్నారు. సూర్య అన్న మాటలు మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. అసలు అర్థం నేను చెప్తాను, వినండి. సూర్యకు రేపు పెళ్లి అయిపోయాక కాపురం పెట్టే వరకు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఏ టైంకి ఎక్కడ భోంచేస్తాడో తెలియదు. ఏదో ఒక రోజు నేను కూడా శాంతను కాపురానికి తీసుకెళ్లిపోతాను. అప్పుడు నేను శాంత కూడా ఇక్కడ ఉండవు. అలాంటప్పుడు మళ్ళీ అందరూ కలిసి ఇలా భోజనం చేసే సందర్భం వస్తుందో రాదో అని సూర్య ఫీలింగ్. అమ్మా సూర్య, కరెక్ట్గా చెప్పానా? అంతే అంతే. చూసారా, ఎవ్వరికీ అర్థం కాని మ్యాటరు నేను ఎలా కనిపెట్టాను. నేను చెప్పింది నీకు అర్థం కాకపోయినా ప్రస్తుతానికి నన్ను కాపాడావు బావ. మీ ఫ్రెండ్ ఐశ్వర్య పెళ్ళికి ఎందుకు రాలేదు? వాళ్ళ ఆయనతో కలిసి చాలా బిజీగా ఉంది. ఇప్పుడు ఈ సింగపూర్లోనో మలేషియాలోనో ఉండుంటుంది. తను ఎలా ఉంటుంది చూడాలనుందా? అని కాదు, అందరూ ఐశ్వర్య ఐశ్వర్య అంటున్నారు కదా, చిన్న క్యూరియాసిటీ అంతే. సరే ఉండు, నా దగ్గర ఐశ్వర్య ఫోటో ఒకటి ఉంది, చూపిస్తాను.